వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు కానీ ఆ వాకింగ్ కూడా మట్టి రోడ్డుపైనే చేయాలని మీకు తెలుసా సిమెంటు తారు రోడ్డు కాకుండా మట్టి రోడ్డుపైనే ఎందుకు వాకింగ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నడిచేటప్పుడు ఒంటి కాలిపైనే శరీరం బరువు మొత్తం పడుతుంది వాకింగ్ చేసేటప్పుడు శరీర బరువు మొత్తం ఒకేసారి కాలి ద్వారా నేలపైన పడుతుంది ఆ సమయంలో భూమి నుంచి కూడా అంతే ఫోర్స్గా రియాక్షన్ వస్తుంది దీనిని జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంటారు మట్టి నేలపై ఇసుకలో గడ్డిలో నడిచేటప్పుడు శరీరం నుంచి వచ్చే ఒత్తిడిని భూమి తనలోకి తీసుకుంటుంది తిరిగి వెనక్కి కొట్టదు అదే సిమెంటు రోడ్ లాంటి గట్టిగా ఉండే వాటిపై నడిచేటప్పుడు భూమి నుంచి జాయింట్ రియాక్షన్ ఫోర్స్ రెట్టింపు స్థాయిలో శరీరంపైకి వస్తుంది దానివల్ల జాయింట్లు దెబ్బతింటాయి ఒకేసారి రివర్స్లో ఒత్తిడి పైకి వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టం అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రహదారులపై వాకింగ్ చేయకూడదు అంటున్నారు వైద్యులు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులను ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణి నమస్తే జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ నమస్తే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బలెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ బల్యం వేణుమాధవ్ ఛానల్ ఇది మీ ఛానల్